वैसीपी टीडीपी नेतल मध्य माटल युद्धं तारास्थायिकि चेरिंदी। वैसीपी सर्कार की काउंट डाउन मोदलैंदनि मंत्री गंटा श्रीनिवासराव अन्नारु। सूपर स्टार रजनीनि विमर्शिंचडं सरिकादंटूने विजन उन्न नेतानि चंद्रबाबु पोगिडारु। मंत्री बोत्स कूडा बाबु भजन माकेंदुकंडि अंटूने अन्नि बाबे कट्टाडंटे तम नेतलु प्रश्निस्ते तप्पेंटन्नारु। నేను మీకు ఒకటే చేతా ఉన్నాను, మీరు సిట్ లేసినా మీరు స్టాండ్లు చెప్పినా ఈ పార్టీలో ఎవ్వరు కూడా భయపడలేదు। ఇక మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది। చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏయితే కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అభివృద్ధి జరుగుతా ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించారు అన్న ఒక పద్ధతిగా। ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఓవరాల్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ తర్వాత అక్కడ ఐటీ డెవలప్‌మెంట్ కావచ్చు, అవన్నీ సాక్షాత్తు కేటీఆర్ కూడా మన ఒక సమావేశంలో చంద్రబాబు గురించి చెప్పడం జరిగింది। ఐటీ సంబంధించి ఏదైనా చెప్పాలంటే ముందు మొట్టమొదటగా చంద్రబాబు గురించి చెప్పాలి, ఆ టోటల్ క్రెడిట్ ఆయనకే వస్తుంది తప్ప నాది కాదు అని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది। మరి ఆ విషయాన్ని మన వచ్చిన రజనీకాంత్ గారు ఒక మాట పాసిటివ్ రిమార్క్ కింద హైదరాబాద్ డెవలప్‌మెంట్ చంద్రబాబు గారి హయాంలో అయ్యింది అని చెప్తే దాని మీద మన నాయకులు ఒక పిచ్చి కుక్కలాగా ఎలా మాట్లాడారో చూస్తా ఉన్నాం। పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ గురించి ఆయన ఆరోగ్యం గురించి అంత అసభ్యకరంగా మాట్లాడే నాయకులు ఈ రోజు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మీపైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, మరి అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఈ ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను। ఎందుకు ఇప్పుడు సిట్ కెల్బస్ చేశారు? చచ్చా చేసుకో, ఇగో నా దగ్గర ఉన్న అభ్యాగం ఇది, ఇగో నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఇది, ఎందుకు నేను ఎక్కడ అని చెప్పి ధైర్యంగా అడిగే రైతులు ఉండాలి। అంతేగాని వాళ్ళే సిట్ చేస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ 4 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మళ్ళీ ఎందుకు ఈ సంగీతాలు? చంద్రబాబు నాయుడు గురించి రజనీకాంత్ గారు వచ్చి ఆయన నేను భజన చేసుకుంటాడు, ఆయన భజన చేసుకుంటా ఆ భజనలు ఇంట్లో చేసుకుంటాడు, వాడు వద్దన్నాడు, మేము వద్దన్నామా? ఈయన వల్ల అద్భుతం అయిపోయింది, సెల్ ఫోన్ ఈయన కనిపెట్టాడంటే ఏంట్రా బాబు ఈ భజన, మేము భరించలేమని చెప్పి చెప్పారు మా వాళ్ళు అంతా, అందుకని ఏం చెప్పారు? అవుటర్ రింగ్ రోడ్ ఈయన పెట్టాడు, మరి దీనికి శంకుస్థాపన నేను చేశాను అని చెప్పి ఆయన మోన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడే, మరి ఐటీ సిటీ శంకుస్థాపన ఎంత జనార్దన్ రెడ్డి గారు చేయలేదా?